అసలు ఏం జరుగుతుంది? తర్వాత చెప్తాను. లేదు, నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు. చెప్తాను తల్లి, చెప్తాను. మీ నాన్న పేరు దుర్గా దాస్, హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్. మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాడు. వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు. ప్రొహిబిషన్లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదు. కాదని ఎదురు తిరిగితే నా సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. అనా పొరపాటైపోయిందన్నా. అలవాట్లో పొరపాటైతే క్షమిస్తాను, పొరపాటి అలవాటైతే చంపేస్తా. పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వంటే మీ నాన్నకు ప్రాణం అమ్మా. నీతో ఉన్నంతసేపు మీ నాన్న ఈ ప్రపంచాన్నే మర్చిపోయేవాడు. శంకర్, నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సరుకు కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్ పెట్టుకోవడంలో పెట్టించు. సరే అన్న. అన్వర్ అన్న, పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటా, డబ్బులు ఇచ్చి పంపించు. పిల్లలు ఏంటమ్మా ఆకలిస్తుందా? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కొని తినండి. తీసుకోండి అమ్మా. ఇదిగో అన్న వచ్చాడు, మీకేం కావాలో చెప్పండి. చనిపోయాడు. మా నాన్న తాగుడు భరించలేక మా అమ్మ చనిపోయిందంక తాగి తాగి మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మేము తిక్కులేని వాళ్ళం అయిపోయాం అంకల్. మా నాన్న అంటే మాకు చాలా ఇష్టం అంకల్. తినమ్మా, కొంచెం తిన. బంగారు కదా ఈ ఒక్క ముద్ద. ఇదిగో చూడు ఎంత బాగుందో. ఒక్క ముద్ద తిన్నానా? ఇదిగో నువ్వు ఇలాగే తినలేదనుకో, నా కోపం వస్తుంది. అమ్మయ్యా వచ్చారా? మీరు కొంచెం సేపు కనపడపోయేసరికి మీ కూతురు బోంచేయలేని ఒకటే గొడవ. పొద్దున్నీ నాన్న నాన్న అని నా ప్రాణం తీసేస్తోంది. ఏంటండి ఎందుకలా ఉన్నారు? ఒక్క క్షణం నేను కనపడకపోతేనే నా కూతురు ఏడుస్తోంది. కానీ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్న వారి కుటుంబాలు జీవితాంతం ఏడుస్తున్నాయి. ఈ వ్యాపారం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ వ్యాపారం మానేద్దాం లక్ష్మి, మానేద్దాం. ఆ రోజే ఆ శంకర్ గారికి లిక్కర్ కింగ్ కావాలని దుర్బుద్ధి పుట్టింది. అడ్డుగా ఉన్న మీ నాన్నను తొలగించుకోవడానికి లిక్కర్ని కల్తీ చేసి సిటీ మొత్తం పంపిణీ చేయించాడు. అది తాగి చాలా మంది చనిపోయారు. ఈ విషయం తెలిసిన మీ నాన్న అంతమంది చావుకు కారణం మీ నాన్నని నమ్మిన కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అది తెలిసిన మీ అమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఏదో ఒకరోజు నేను బయటకు వస్తాను, నా చేతులతో వండి నేనే చంపుతాను. అమ్మాయిని బాగా చదివించు. నేను బతికున్న విషయం మాత్రం తనకు తెలియనిపోతా. అంటే నాన్న బ్రతికే ఉన్నాడమ్మా. బాబాయ్, బాబాయ్ ఒక్కసారి నాన్న చూడాలి బాబాయ్. వద్దమ్మా,
వాడు నిన్ను అడ్డం పెట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నాడు. నాన్న వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేఘన మీ దగ్గర కన్నా నా దగ్గర ఉండడమే మంచిది. నువ్వు సీను తిరుపతి మేఘన నాకు పెళ్లిలో పరిచయం అయింది. మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం. మా గురించి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వెళ్ళు. సార్ నా మాటేనండి, మేఘన వాళ్ళ నాన్న వచ్చేవారు తిరుపతిలో మా ఇంట్లో ఉంచుతాను కదా. చెప్తుంటే నీకు అర్థం కదా, వాడి గురించి నీకు తెలీదు. వెళ్ళు. సార్ ఆ ఏడు కొండల పైన ఉన్న వెంకన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, మేఘన నీడని కూడా ఇవన్నీ తాకలేదు. నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఆలోచించకుండా నీ చేతులు పెట్టడానికి తనే ఆట వస్తువు కా మా అన్న ప్రాణం. తీసుకుని వెళ్ళిపో. నేను చెప్పాను వెళ్ళమ్మా, నా మాట వింటే నాకేం కాదు. శను 15వ తారీఖు తర్వాత నేను తిరుపతి వచ్చి కలుస్తాను. అప్పటిదాకా అమ్మని జాగ్రత్తగా చూసుకో. నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఎక్కడ లవ్ కుమార్ ఎక్కడ కదిలిస్తుంటే హరిబడి తెచ్చేసాను. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లవ్ మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనాన్ని తీసుకెళ్ళిపోలేవు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక ఎలా తీసుకెళ్లాడు, దేశ ముదురు సినిమాలో అల్లు అర్జున్ హంసిక ఎలా తీసుకెళ్లాడు, నువ్వు మేఘనాన్ అలాగే తీసుకెళ్ళిపోలేవు. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది, ఎవడు వస్తాడో చూస్తాను. చేజులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల గాడీలు వస్తున్నారా? ఇలా కీ తిప్పావా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి ఇలా అమ్మాయిని వెనక ఎక్కించున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. అలాగే
చేశారా? వస్తుందా సార్? సిగరెట్ లెక్కించండి సార్, లేకపోతే పోతారు. సారీ అండి. ఏంటోరా, ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది. అవునరా, ప్రేమించుకోవటం, ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం, మోసు తీరాక విడిపోవటం, ఇది అలాంటి కేసు అయి ఉంటుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి బాబు. నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది. ఇంతకీ మీకు ఏం కావాలి బాబు? నాకేమొద్దు. ఒకసారి బాబు ఇదిగా వస్తున్నా. ఏంటి బాబాయ్? ఏంట్రా ఈ ఊరేగింపు ఎవరి గురించి? ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా, అందుకే ఏడావిడి. ఈ ఒక్క రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పొడుగున ఏడు మమ్మల్ని చూసుకుంటారు, అది మ్యాటర్. వెళ్ళరండి. ఓకే బాబా, వెళ్తాను. అమ్మాయి కూడా.